విశాఖపట్నం జిల్లా గాజువాక స్థానిక జీవీఎంసీ 66వ వార్డు పరిధి బీసీ రోడ్డు కూడలిలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద 66వ వార్డు వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్ మహమ్మద్ ఇమ్రాన్ ఆధ్వర్యంలో స్వచ్ఛ సర్వేక్షణ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జోనల్ కమిషనర్ శ్రీధర్, వార్డు కార్పొరేటర్ మహమ్మద్ ఇమ్రాన్ పాల్గొని కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వార్డు కార్పొరేటర్ మాట్లాడుతూ, స్వచ్ఛ సర్వేక్షణకు ప్రజలందరూ సహకరించాలని, ప్లాస్టిక్ కవర్లు వినియోగించకుండా గొడ్డ సంచులను వినియోగించాలని సూచించారు. కమిషనర్ శ్రీధర్ మాట్లాడుతూ, తడి చెత్త పొడి చెత్త వేర్వేరుగా ఉంచి ఇంటికి వచ్చే పారిశుధ్య కార్మికులకు అందించాలని, ప్రజలకు అవగాహన కలిగించాలనే లక్ష్యంతో ర్యాలీ నిర్వహించడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎంహెచ్ఓ కిరణ్ కుమార్, శానిటరీ ఇన్స్పెక్టర్ రమేష్, వైసీపీ నేతలు, ఎన్ఏటీ సిబ్బంది ప్రజలు పాల్గొన్నారు. స్వచ్ఛ సర్వేక్షణ్లో భాగంగా ఈరోజు మా వార్డుని దర్శనం చెందినందుకు వాళ్ళందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మనమందరం కూడా ఈ పర్యావరణాన్ని రక్షించుకునే విధంగా ఈ ప్లాస్టిక్ని నిషేధించి, అలాగే ఈ తడి పొడి చెత్తని ఒక ప్రతిష్టాత్మకంగా మనం ప్రతి ఒక్కరు కూడా తడి చోట పొడి చెత్త అని చెప్పి వేరువేరు చేసి, మనం కూడా మన జీవీఎంసీని చరితగా మనం అందరం కూడా ఈ తడి పొడి చెత్తని ప్రతి ఒక్కరూ కూడా వీళ్ళకి మన వార్డు సెక్రటరీస్ ద్వారా, అలాగే శానిటరీ సిబ్బందుల ద్వారా మనం కూడా వాళ్ళందరినీ సహకరించి ఈ యొక్క విశాఖని ప్రథమ స్థానంలో ఉంచడానికి మన 66వ వార్డు వంతు మనం కూడా కృషి చేయాలని మా 66వ వార్డు ప్రజలందరికీ విన్నవించుకుంటూ, అలాగే ఈ యొక్క వార్డు సచివాలయం ద్వారా, ఈ శానిటరీ సెక్రటరీల ద్వారా మనమందరం కూడా ఈ రోడ్లని, ఎలాగే మనం మన పరిసర ప్రాంతాలని ఈ యొక్క ప్లాస్టిక్ రహితమైన రాష్ట్రంగా, ప్లాస్టిక్ రహితమైన జీవీఎంసీగా మనం సాధిద్దామని చెప్పేసి తెలియజేసుకుంటూ ఈ యొక్క కార్యక్రమంలోనే ఈ ప్రత్యేకత కూడా చాటు చేసుకొని మనం ఏదైతే స్వచ్ఛతగా ఉండాలనే అంశాన్ని మహాత్మా గాంధీ గారు ఆ రోజే ఇండిపెండెన్స్ మూమెంట్లోనే చెప్పడం జరిగింది. ప్రతి ఒక్కరూ ఇంట్లో ఉంటున్న తడి ఇప్పుడు చెట్టును వేరు చేసుకొని శానిటైజర్ చెప్పొందుకోవాల్సిన అవసరం ఉంది. ట్రైన్స్లో కానీ రోడ్లో కానీ, అదేవిధంగా పెద్ద పెద్ద గంటల్లో కానీ ఇటువంటి నిషేధం వేయకూడదు. ప్లాస్టిక్ నిషేధం చేస్తాం మనం. ఈ సంవత్సరం మనం ఏదైతే గత సంవత్సరం మనం ముందు ర్యాంక్ వచ్చిందో, మూడో ర్యాంక్ కోసం మనం పాటుపడుతున్నాం. ఈ అంశంలోనే ప్రజలందరూ కూడా ఈ స్వచ్ఛ సర్వేక్షణ్ కార్యక్రమంలో పార్టిసిపేషన్ చేసుకొని మన విశాఖపట్నాన్ని ముందో ర్యాంకు నుంచి ప్రస్థానం తీసుకొస్తారని నేను ఆశిస్తూ తెలుసుకున్నాను.